స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో నువ్వా నేనా అంటూ పోటీ పడేందుకు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎవరి ఎత్తుగడలు వాళ్ళు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా మూడో ప్రత్యామ్నాయ మార్గంగా తెర మీదకు వచ్చిన రాజకీయ పార్టీ ఏదైతే ఉందో జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిగా ముందుకు వెళ్తున్న తరుణంలో ఒక పక్క ప్లాన్ ప్రకారం వెళ్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దారిలోకే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అనడానికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న ఒక దారి ఉత్తరాంధ్ర. అంటే ఎప్పుడైతే ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు ఆయన సిద్ధమయ్యారో ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక దృష్టి సారించారు అని చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఉగాది తర్వాత అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించడానికి కూడా సిద్ధపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖలో క్లీన్ స్వీప్ చేయాలి అనే ఉద్దేశంతో కూడా పావులు కదుపుతున్నారు. అయితే ఇదే తరుణంలో జనసేన కూడా అంటే అదే దారి ఎంచుకున్నా సరే కొంచెం ప్లాన్ అయితే కొంచెం అటు ఇటు మార్పుగా ఉన్న సేమ్ దారిలో వెళుతున్నారు అనేది ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదేంటి అంటే జనసేన అధినేత కూడా ఇప్పుడు పూర్తిగా విశాఖ మీద ఫోకస్ పెట్టారు అనేది అర్థమవుతుంది. ఎందుకు అంటే అమరావతి భూములకు సంబంధించి అమరావతి రైతులు చేసిన ఉద్యమానికి సంబంధించి జనసేన పార్టీ తరఫున ఒక మంచి సపోర్టే ఇచ్చారు. అయితే అలాగని చెప్పి ఉత్తరాంధ్ర నుంచి వ్యతిరేకత మూట కట్టుకోలేదు తెలుగుదేశం పార్టీలాగా. సో ఇప్పుడు ఆ వ్యతిరేకత లేకుండా చేసుకోవడానికి గతంలో ఆయన విశాఖ నుంచే బరిలోకి దిగారు కాబట్టి ఓటమి పాలైనా సరే మళ్ళీ అక్కడి నుంచే ఇప్పుడు ఒకప్పుడు కోల్పోయినది ఏదైతే ఉందో దాన్ని అక్కడి నుంచే తిరిగి పొందాలి అనే ఉద్దేశంతో అక్కడ అమరావతి రైతులకు న్యాయం చేయాలని కోరుతూనే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా దగ్గర అయ్యే ప్రయత్నంలో ఉత్తరాంధ్రలో కూడా ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా విశాఖ వైపు మొగ్గు చూపుతున్నారు. విశాఖ కేంద్రంగా రాజకీయాలు నడిపేందుకు పవన్ కళ్యాణ్ గారు సిద్ధమవుతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఈ ప్లాన్ అమలు చేయబోతున్నారు అనేది. ఎందుకంటే వాస్తవానికి రాజకీయాల్లో ఆయన అప్పుడప్పుడు వస్తాను రోజు ఉండడం కుదరదని చెప్పి ఆయనే ప్రకటించిన పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో విశాఖ నుంచి జనసేన పార్టీ పూర్తిగా బలం పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది అనేది పక్కాగా అందుకున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గానికి చెందిన గోవిందరెడ్డి నాయకత్వంలో కొంతమంది వైసీపీ యువకులు జనసేనలో చేరడం, అలాగే యువతకు జనసేన సరైన పార్టీ అని చెప్పి వాళ్ళు అభిప్రాయపడడం ఇక్కడ ఇదే ఒక హాట్ టాపిక్ అయింది. అంటే విశాఖలో జనసేన బలం పెంచుకునే ప్రయత్నంలో సక్సెస్ అవుతుందని అనుకోవాలా? ఎప్పుడైతే విశాఖ ఎన్నికల మీద విశాఖ మీద ప్రత్యేకంగా దృష్టి సారించారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ దిశగా విశాఖలోనే జనసేన కూడా జెండా పాతాలి, అక్కడే గెలుపు, ఒకప్పుడు ఓటమికి చవి చూసిన జనసేన మళ్ళీ ఇప్పుడు గెలుపు తీరాన్ని చేరుకోవాలి అనే లక్ష్యంతో పావులు కదుపుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మరి ఈ రాజకీయ ఎత్తుగళ్ళు, ఈ రాజకీయ వ్యూహాలు జనసేనకి ఎంతవరకు కలిసి వస్తాయి ఏంటి అనేది. స్టేట్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.